ఈ రోజు టాపిక్ గురించి చిన్న రివ్యూ, రేపు టాపిక్ గురించి చిన్న ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు సుగన్య. లాస్ట్ 2 ఇయర్స్గా హెల్తీ కమ్యూనిటీలో టైఅప్ అవుతున్నాను. మంచి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్తో చాలా మందికి చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చున్నాను అనమాట. మీరు కూడా ఏంటి రిజల్ట్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏ ఒక విషయం అయినా కూడా పర్వాలేదు, మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఈ రోజు రివ్యూ, దట్ మీన్స్ ఎస్పెషల్లీ ఈ రోజు కెఫిన్ గురించి ఉన్నింది కదా, కెఫిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, డీటెయిల్డ్గా తెలుసుకోవాలనేసి అనుకుంటే కనుక మీరు చాట్ బాక్స్లో చాట్ చేయండి, ఆర్ అదర్వైజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డీటెయిల్గా మీరు కెఫిన్ గురించి తెలుసుకోవాలనేసి అనుకుంటే జస్ట్ రివ్యూ ఇస్తాను, ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా వీడియో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో టిల్ ద ఎండ్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు సుగన్య. సో ఈరోజు కెఫిన్ గురించి చూసాం. ఆ కెఫిన్ మనకి ఒక రోజుకి ఎంత కావాలా, ఎక్కువ తీసుకుంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి, ఓకేనా? కెఫిన్ వచ్చి మనం ఎక్స్పెషల్లీ ఎక్కడ వాడుతూ ఉంటాము? ఎక్కువ కాఫీ టీ. ఒక రోజుకు 24 సార్లు కాఫీలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట, చెప్పారు. విజువల్గా చూసేము, వాళ్ళే వాళ్ళ నోట్లోరా కూడా చెప్తున్నారు. 24 టైమ్స్ నేను ఏమీ తినను, ఏమీ తాగను, జస్ట్ కాఫీ తీసుకోవడం వల్ల నేను బరువు పెరుగుతున్నానా, నాకు డౌట్ అనేసి. యా, డెఫినెట్లీ నాట్ ఓన్లీ కాఫీ అండి. ఒక కాఫీ తీసుకుంటే, చిన్న కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటే కనుక తక్కువ లేకుండా 100 క్యాలరీస్ ఉంటుందన్నమాట. సో ఒక రోజుకి మీరు 24 కాఫీస్ తీసుకుంటే 2400 క్యాలరీస్ మీరు ఇంటేక్ చేసినట్టు, టిఫిన్ కాకుండా, భోజనం కాకుండా, లంచ్ కాకుండా. అవన్నీ తీసుకుంటే ఇంకా మీరు ఎంత క్యాలరీస్ తీసుకున్నట్టో కొంచెం ఆలోచించుకోండి. అదంతా ఒక పక్క ఉంటే, క్యాలరీస్ తీసుకుంటున్నాం కానీ దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో, ఎలా మనం బాడీలో ఉండే ఫ్యాట్ని బర్న్ చేస్తున్నామో చాలామందికి కూడా తెలియట్లేదు. సో దాని గురించి డీటెయిల్గా చెప్తాను, అది సపరేట్ టాపిక్లో. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా రివ్యూ కదా. సో మనం ఒక కాఫీ తీసుకుంటే కనుక జస్ట్ 100 క్యాలరీస్ ఉంటుంది. జస్ట్ 100 క్యాలరీస్ అంటున్నాను అనుకుంటున్నారా? మీరు అనుకున్నది చిన్న కాఫీయే కదండి అనేసి. చిన్న కాఫీగానే ఉండొచ్చు, 4 సార్లు 5 సార్లు మినిమం తీసుకుంటే దానివల్ల వచ్చే ప్రమాదం, ఫ్యాట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కెఫిన్ ఉంటుంది, ఓకే? ఇవన్నీ ఉండడం వల్ల తెల్లగా ఉండేటి అని కుదిరినంతవరకు అవాయిడ్ చేయండి. షుగర్ ఈక్వల్ టు స్లో పాయిజన్ అనేసి చాలాసార్లు చెప్పున్నాను. ఇప్పుడు కూడా చూడకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తెలుసుకోండి, షుగర్ ఈక్వల్ టు స్లో పాయిజన్ అనమాట. సో దానివల్ల కుదిరినంతవరకు షుగర్ వాడకుండా ఉండడం చాలా మంచిది. సో పాలు ఏమైనా చెడా మేడం అనేసి అడుగుతారేమో, ఖచ్చితంగా చెడు అని నేను చెప్పలేదు. దాంట్లో మీకు కావాల్సినంత కాల్షియం సరిపోతుందా, ప్రోటీన్ సరిపోతుందా, మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసి చూసుకోండి, ఓకే? అవన్నీ ఒక పక్క ఉంటాయి. కెఫిన్ 150 కెఫిన్, ఐ మీన్ 150 mg టు 200 mg వరకు ఒక కెఫిన్లో, ఐ మీన్ ఒక మీరు తీసుకునే 1 కప్ ఆఫ్ కాఫీలో ఉంటుందన్నమాట. కానీ ఒక రోజుకి మనకి కావాల్సింది 320 to 400, దానికన్నా ఎక్కువ అవ్వకూడదు. ఒక రోజుకి మనం 700 to 1000 mcg కన్నా ఎక్కువ కెఫిన్ తీసుకుంటే అది మనము చేసే పెద్ద పొరపాటు. అది మనకి చాలా ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో, మళ్ళీ ఇంకా మనము బ్రతుకుతూ ఉండే ఒక్కొక్క రోజు కూడా ఒక మన ఏదో ఒక దానికి దగ్గర పడుతూ ఉన్నట్టు, మన ఆరోగ్యం బాగాలేకుండా పోవడానికి దగ్గర పడినట్టు. చాలా డేంజర్ అండి కెఫిన్, ఓకేనా? ఒక రోజుకి లిమిటెడ్గా తీసుకోవడానికి చూడండి. దీనికి రీప్లేస్మెంట్ ఏమంటారా? మన దాంట్లో హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఉండే ఎఫ్రెష్ చాలా అమేజింగ్, చాలా చాలా అమేజింగ్ ఎనర్జీ డ్రింక్. సో హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేసి ఉంటుందన్నమాట. 6 ఫ్లేవర్స్ ఉంటాయి, అమేజింగ్గా. చూడడానికి చాలా చిన్నదిగా ఉంటా కూడా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు అది మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే క్యాలరీస్, దాని లోపల ఉండే ఒక చిన్న స్పూన్తో, ఒక స్పూన్ వేసుకుని 150 ml ఆఫ్ వాటర్ తీసుకుంటే జస్ట్ 4 క్యాలరీస్ వస్తుంది. కానీ అదే మనం కాఫీ తీసుకుంటే 150 క్యాలరీస్ వస్తుంది, ఓకేనా? దీంట్లో కెఫిన్ ఉంటుంది, 40 mg ఉంటుంది. ఒక్క స్పూన్ వేసుకొని ఇచ్చేసుకున్నాడు, 4 క్యాలరీస్, 40. ఇది ఇక్కడ ఎంత క్యాలరీస్? 150 క్యాలరీసు. సో తక్కువ లేకుండా దాంట్లో ఉండే మనకి కాల్షియము సరిపోక, షుగరు చాలా డేంజరు, కెఫిన్ కూడా చాలా చాలా ఎక్కువ. అది మీకు చెప్పదలుచుకుంది ఏమంటే, రిఫ్రెష్ ఓవరాల్గా వచ్చి ఆరెంజ్ బికో ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ నేచురల్ కెఫిన్ దీంతో తయారు చేయబడింది అనమాట. సో చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, మన మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. overall ga meeku maniki body alert ga undala chaala baga support cheyala weight reduce avvadam stuck ayipoyindi anettappudiki man metabolism taggipotu untundi aa metabolism boost chesukovala ante ఖచ్చితంగా రిఫ్రెష్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. బేసిక్ గా చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్ గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం రేపు టాపిక్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ దట్ మీన్స్ మనం తీసుకునేది, బరువు తగ్గాలంటేనే కొంతమంది కార్బోహైడ్రేట్సే తీసుకోకూడదు అనేసి అనుకుంటారు, కానీ అది చాలా 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 తప్పండి, ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా, చాలా 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 తప్పు, ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు నేను చెప్తున్నానంటే కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా కావాలి. దీని గురించి ఎక్కువ మీరు తెలుసుకోవాలనుకుంటే, ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ అదర్వైజ్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసినా కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావాలన్నా, కాంప్లెక్స్ కావాలన్నా, ఒకరోజు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఎంత తీసుకోవాలా, తీసుకోవాలనుకుంటే ఎలాంటి విషయాలు మనం రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది, మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చా, కార్బోహైడ్రేట్స్ మనం వచ్చి 1 గ్రామ్ ఒక రైస్ తీసుకుంటే ఎంత కార్బోహైడ్రేట్స్ వస్తాయి ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి బాగుంటుంది, ఎప్పుడు తీసుకోవాలా అనే దాని గురించి క్లియర్గా డీటెయిల్డ్గా ఒక 1/2 అవర్ టాపిక్ ఉంటుందన్నమాట. ఆ 1/2 అవర్ టాపిక్ ఎవరంటే వాళ్ళు చెప్పరండి, చాలా సీనియర్ మోస్ట్ వెల్నెస్ కోచెస్, చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు ఈజీగా అర్థం అవ్వేలాగా విత్ ద హెల్ప్ ఆఫ్ స్లైడ్స్. ఇలా నేను మాట్లాడేలాగా కాదు, స్లైడ్స్ పెట్టి మీకు అది చూస్తేనే అర్థం అయిపోతుంటుంది. అలాంటి లింక్ కావాలా, మంచి హెల్తీ కమ్యూనిటీలో ఉండాలా, మంచి ట్రైనింగ్ సిస్టమ్ కావాలా, మార్నింగ్ ఫ్రీ వర్కౌట్స్ కావాలా, మీరు ఈ టాపిక్స్ అంతా ఇవ్వాలంటే ఛార్జ్ చేస్తారు అనేసి అనుకుంటారా, ఖచ్చితంగా ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదండి. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఫోన్ తీసుకోండి, కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, ఏంటో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. రేపు ఇంకొక టాపిక్తో మీ ముందు, అలాగే కార్బోహైడ్రేట్స్ గురించి రివ్యూ ఇస్తాను, మళ్ళీ రాబోయే రోజు ఏ టాపిక్ ఉంటుందో దాని గురించి ఒక ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాను. డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఆ బెల్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి, అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.